శుభం బియాదు, శ్రీ గురుభ్యో నమః. హస్త నక్షత్రం వారికి సంవత్సరం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని విశేషంగా మాట్లాడుకుందాం. హస్త నక్షత్రాధిపతి చంద్రుడు హస్త నక్షత్రం అనేది కన్యారాశిలోకి వస్తుందన్నమాట. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు మేధస్సు కారకుడు, హస్త నక్షత్రాధిపతి చంద్రుడు మనోకారకుడు. అంటే మనోకారకుడు అంటే మనసును రంజింపజేయడం. చంద్రుడు బాగున్నాడంటే మనసు ఆనందకరంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. మన సంకల్ప సిద్ధిరస్తూ ఉంటారు. అంటే మనసులో ఒక సంకల్పం ఉంటే ఆ సిద్ధించాలంటే చంద్రుడు చాలా బాగుండాలి. అటువంటి శక్తి చంద్రుడికి మనకు ఉందన్నమాట. అలాగే మనోవాంఛ ఫల సిద్ధిరస్తూ అని కూడా మనం చెప్తుంటాం. అంటే మనసులో ఉన్న ఒక వాంఛ కోరిక ఏదైతే ఉందో అది సిద్ధించుగా. కానీ ఈ మనసులో కోరిక ఉండడం అనగానే మనసులో ఒక ఆలోచన రావడం కానీ మేధస్సుతో ఆలోచించడం కానీ ఇవన్నీ ఈ చంద్ర సంబంధమైన పరిస్థితులు అన్నమాట. ఒక వ్యక్తి ఒక టెర్రరిస్ట్ అయ్యాడంటే మనసులోని ఒక భావన వస్తే ఆ టెర్రరిస్ట్ అయ్యి వాడు యుద్ధం చేసి గన్తో కాల్చడానికి అవకాశం ఉంటుంది. ఒక మనిషిలో ఒక ప్రేమ పొనుగుమీ ఉందంటే ప్రేమతత్వంతో వాడు ఒక స్వామీజీ అయ్యో లేక పీఠాధిపతి అయ్యో ప్రేమతత్వాన్ని నలుగురికి పంచుతాడు. ఇవన్నీ ఏంటి అంటే ఆ చంద్రుడు యొక్క ప్రభావం వల్ల. అంటే చంద్రుడు హస్త నక్షత్రాధిపతి అయిన చంద్రుడు ప్రశాంతంగా ఉండాలి. ఏ గ్రహంతో కలకుండా ఉంటే డెఫినెట్గా మనసులో ఏ సంకల్పం ఉంటే అది జరుగుతుంది. దానితోడు వాడు ఉన్నది ఎక్కడ, బుధుడు ఇంట్లో ఉన్నాడు. బుధుడు మేధస్సు కారకుడు. ఇక మేధస్సు మనసు రెండు కలిసేకోండి, అంటే ఆలోచన బుద్ధి, బుద్ధి ఆలోచనలతో పాటు మేధస్సు అంటే దానికి సంబంధించిన జ్ఞానంతో కూడిన ఆలోచన ఏదైతే ఉందో కలిసి అనుకోండి, ఇంకంతకంటే అద్భుతంగా ఉండలేదన్నమాట. ఏ పనైనా సాధించగలుగుతాం. అంచేత ఈ హస్త నక్షత్రం వాళ్ళకి ఒక అర్థశాస్త్ర విషయాన్ని ఇలాంటి సమస్యలు ఉండడం వలన పడే ఇబ్బందులు కొన్ని కనబడతాయి తప్ప జీవితంలోని, అదర్వైజ్ వాళ్ళ లైఫ్లోని చాలా ఇంటలెక్చువల్గా ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిన వాళ్ళు కొన్ని వందలు మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, గేము, ఏము థీమ్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్యం వహిస్తారన్నమాట. ఒక ప్లాన్ చేసుకున్నారు అంటే దాని దగ్గరికి అన్ని సెటప్స్ యూజ్ చేసుకుంటారు, ఎక్కడ మధ్యలో బ్రేక్స్ ఉండవు, సక్సెస్ఫుల్ అది ప్లాన్ అది కంప్లీట్ చేస్తారు. అందులో వచ్చిన ప్రాఫిట్ 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అది డిఫరెంట్ థింగ్. బట్ ప్లానింగ్ అలా ఉంటుంది ఇప్పుడు. అయితే ఈ హస్త నక్షత్రం వాళ్ళకి ఏంటంటే మొన్నటి వరకు అర్ధాశ్రమ శని నడవడం, దానివల్ల ఏంటైపోయిందంటే శని యొక్క ప్రభావం, అర్ధాశ్రమ శని ప్రభావం అంటే డైరెక్ట్గా శనీశ్వరుడు హస్త నక్షత్రాన్ని చూశాడు మొన్నటి వరకు. ఎక్కడున్నాడో అక్కడ నుండి 10 అడుగులు చూద్దామంటే మళ్ళా కన్యారాశి చూడడమే, ధనురాశి నుండి 10 అడుగులు అంటే ధనురాశి చూడడమే. ఎప్పుడైతే అలా చూస్తున్నాడో దాని ప్రభావం, అర్ధాశ్రమ శని ప్రభావం ఇవేదని అనుకోండి, ఇది కొంతవరకు వాళ్ళని గ్రోత్ని కొంచెం బ్లాక్ చేసింది. ఇప్పుడే అది రిలీజ్ అయింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడాను శని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి శని రిలీఫ్ అవడం ఒక యోగం. వాడు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకుండా ఉంటే చాలరా అని అంటుంటాను చూసారా. అలాగా శనీశ్వరుడు వెళ్ళిపోవడం వల్ల మనకు మంచి సంగతి దేవుడు చెడు జరగకుండా ఉంటుంది. అదొక పెద్ద రిలీఫ్ ఎవరికి, హస్త నక్షత్రం వాళ్ళకి. తర్వాత ఈ చంద్రుడు అద్భుతంగా పనిచేస్తాడు కాబట్టి వీళ్ళు పౌర్ణమి సమయంలోని మనం తీసుకుంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు మోస్ట్ సక్సెస్ఫుల్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత హోటల్ ఇండస్ట్రీస్, అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంచెం ప్రాఫిటబుల్గా కనబడుతుంది జీవితం. అంటే ఈ సంవత్సరం అంతా ప్రమాణమైన ప్రాఫిటబుల్గా కనబడుతుంది. బేసిక్గా అర్ధాశ్రమ శని, అష్టమ శని, ఏళ్ళాడు శని ఇలాంటి శని యొక్క ప్రభావాలు ఏవీ లేకపోవడం ఒక విశేషం అయితే, అదేవిధంగా గురువు యొక్క ప్రభావం చూసినప్పుడు అర్ధాశ్రమ గురువు అయితే కనిపిస్తుంది. అది కూడా పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉండదు, సుతంట్లో ఉన్నాడు కాబట్టి అవకాశం ఉండదు కాబట్టి. ఈ సంవత్సరం రాజ్యంలో రావు ఉండడము అదొక విశేషము. ఆగస్టు సెప్టెంబర్ వరకు రాహు ఉంటాడు అక్కడేను. సో డెఫినెట్గా రాహు వల్ల కొంత బెనిఫిట్ వస్తుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే శుక్రుడు మారుతున్న సమయం అంతా చూసుకుంటూ కొంతవరకు పాజిటివ్గానే కనిపిస్తుంది. లగ్నానికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి మన వారి యువకులు ఏదైనా ఈ హస్త నక్షత్రం వాళ్ళకి స్పెషల్లీ హస్త నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రగ్రహం మీద పారాయణం చేయడం కానీ, చంద్రగ్రహం సంబంధించిన శాంతిమంతం చదవడం కానీ ఇట్లాంటివేమైనా చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.